హలో బి బుచ్చావా తాటపల్లి జగిత్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఖతర్లో వైద్యం తీసుకున్న వారికి చెక్కిచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి సాయనిధి వివిధ గ్రామాల సర్పంచ్లకు ఎంపీటీసీలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు రైతు బంధు సమితి నాయకులకు ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పేషెంట్స్కు పాతికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత దాదాపుగా 6.5-7 సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు ప్రభుత్వ నాయకులు కైతగా సహకారంతో ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి చెక్కులు ఇప్పించడం జరిగింది. ప్రజల ఆశీస్సులతోటి గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సేవ చేసే భాగ్యం కల్పించారో ఆ సేవ చేసే భాగ్యం కల్పించిన మా నాయకులు పేషెంట్లు వారు తీసుకొచ్చి ఏదైతే వివిధ హాస్పిటళ్ళలోని బిల్స్ ఎవరికైతే కొంత ఇబ్బంది ఉందో వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా మటుకు కూడా అయిన ఖర్చుల్లో కొద్దో గొప్ప తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తెలంగాణ రాకముందు కానీ ప్రభుత్వం రాకముందు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఎవరికి కూడా అసలు ఈ ముఖ్యమంత్రి సహాయనిధి ఓ ఎమ్మెల్యే గారికి తీసుకపోయి ఇస్తే అవుతుంది, లేకపోతే మా నాయకుని దగ్గరికి పోతే అవుతుంది అనే అవగాహన కూడా లేకుండే. అంటే అప్పుడు మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే ఈ డబ్బులన్నీ తీసుకపోదురు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మేమందరం కూడా ప్రజల ఆశీస్సులతోటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి మరి
తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ద్వారా ఈరోజు ఒకటే రోజు 10 మందికి 2,75,000 రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం వైద్య ఖర్చులు కాకపోవచ్చు, ఎందుకంటే మొత్తం మొత్తం కాదు. కానీ ఏదో సన్నిల కదా ఉడికిన తోడైనట్టు ఇంత ఖర్చుల వాడు ఉన్నప్పుడు కొద్ది మందులకో మాకో కొంత ఆసరా అవుతున్నాయి. ఈ రకంగా 15,000-16,000 పెడితే 60,000 దానికా లక్షలలో కూడా కొన్నిసార్లు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్నాడు కూడా ఇంతకుముందు లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మెరుగైన సేవలు అందుతున్నాయి. దాంట్లో ఆరోగ్యశ్రీలో కూడా బయట కూడా కొన్ని హాస్పిటల్స్ ఇప్పటికే గుర్తింపు ఉన్నాయి. నేను ఇవాళ మీడియా ద్వారా మళ్ళా తెలియజేస్తున్నా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో కలిపి దాదాపు అన్ని వ్యాధులకు నయమవుతున్నాయి. ఇంకా ఇక్కడ కాని వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా బాధలేదు, వాళ్ళు ఎంత పెద్ద ఆసుపత్రికైనా పోతారు, పైసలు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోతారు. లేని వాళ్ళకు మాత్రం నేను సూచన చేస్తా ఉన్నా, మా దగ్గరకు వచ్చినట్టయితే మేము కూడా చెప్తాం. ఆరోగ్యశ్రీ చాలా ఎక్కువ బీమారులకు అవకాశం మనకు కరీంనగర్లో ప్రతిమా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, చెలమిడి ఆనందరావు హాస్పిటల్కు ఉన్నాయి. అట్లే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కరోనా, జగిత్యాల హాస్పిటల్ కూడా కరోనా వాడు. ఈ వైద్య సేవలు అందరూ కూడా దయచేసి తీసుకోవాలి. ఈరోజు కూడా నేను తక్కలపల్లి గ్రామానికి వెళ్తే అక్కడ మా ముఖ్య నాయకుడు దశరథ రెడ్డి గారు చెప్తా ఉండి, అక్కడ కూడా 15 కరోనా వస్తే రోజుకు 40,000 అవుతున్నాయి, 50,000 అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లాగా. కాబట్టి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వాడుంది, ప్రతిమాలో ఉన్నది, ఇంకా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కాబట్టి అనవసరంగా హెచ్చులకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు. చాలా బీమారులకు మనకు ప్రతిమా చెలమిడ దవాఖానలలో ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నది. ఇంకొక శుభవార్త ఏంటంటే రేపు 1st తర్వాత 3 తారీఖు తర్వాత జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిమా హాస్పిటల్ నుండి ప్రతి డిపార్ట్మెంట్కెళ్ళి ఒక ఇద్దరు డాక్టర్స్, అంటే దాదాపు 20 మందిని సీనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇస్తున్నారు. అంటే అందరూ డాక్టర్ చదివి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం. అన్ని రేడియాలజీ నుంచి పెడితే సర్జరీ, మెడిసిన్, పిల్లల డాక్టరు, స్త్రీ వైద్య నిపుణులు. అట్లనే ప్రతిమా హాస్పిటల్ని మనకి ఇక్కడ ఒక ఫ్రీ అంబులెన్స్ కూడా ఉన్నది. చాలా సీరియస్ కేసులు ఉండి హార్ట్ అటాక్ అట్లాంటివి వస్తే వాళ్ళే తీసుకెళ్ళి మనకు ఫ్రాక్చర్లు ఉన్నా కానీ ఆరోగ్యశ్రీని వైద్యం చేయిస్తాం. కాబట్టి ఈ సేవలు కూడా వినియోగించుకోవాలి. ఇంకా రేపటి నాడు తల్లి పిల్లల హాస్పిటల్ కూడా ఒక 2 నెలల్లో కంప్లీట్ కాబోతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తెలియజేసేదంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ రక్త మూత్ర పరీక్షలకు చాలా పెద్ద ఎత్తున పరికరాలు పెట్టి ఫ్రీగా చేసే విధంగా సెంటర్ వస్తుంది. దాదాపు 7 కోట్ల ఖర్చు పెట్టి ఇది నిర్మాణం అవుతుంది. 7 కోట్లతోటి రక్తమూత్ర పరీక్షలు ఉచితంగా ఏది కూడా నిర్మాణం అవుతుంది. మరి తెలంగాణ వస్తే ఏమొచ్చిందని చాలామంది జగిత్యాల రోజు పత్రికలకు చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలు గమనించేప్పటికీ మమ్మల్ని ఆదరించి వాళ్ళ ఊళ్ళల్లో కానీ ఇక్కడ కానీ పోయిన 5 సంవత్సరాల పాలన చూసి మమ్మల్ని గెలిపించారు, గుడ్డిగా గెలిపలేదు. ఈ పాలన ఇలానే కొనసాగుతుంది. మధ్యలో ఈ కరోనా అని ఒక దయ మధ్య కూర్చున్నట్లా అంతా కొద్ది వెనకబడ్డది, ఆ సంగతి అందరూ తెలుసు. ప్రపంచం అంతా వెనకబడ్డది. మనోళ్ళు ఉన్న దుబాయ్లో అడిగినా, బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు అడిగినా, అమెరికాలో ఉన్న వాళ్ళు అడిగినా, సింగపూర్లో ఉన్న వాళ్ళు అడిగినా చెప్తారు. అంతటా కూడా అతలాకుతలం అయిపోయింది. మన దగ్గర కూడా అదే పరిస్థితి. ఈ సందర్భంలో కూడా కరోనా వ్యాధి ఉన్నా, హైదరాబాద్లో వరదలు వచ్చినా, 100 ఏళ్లలో రానంత వరదలు వచ్చి 650 కోట్లు ఒక హైదరాబాద్లో వరదల వాళ్ళకి ఇస్తుందిగా పోయింది ముఖ్యమంత్రి సహాయానికి. అయినా కానీ ఉన్నంతలో ఈ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాం. తీసుకొచ్చి ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఈ నిధులు శాంక్షన్ చేసినందుకు మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు.